హాయ్ ఫ్రెండ్స్ నా పేరు దివాకర్ దేవ్ సహాయ్ వైజాగ్ లైఫ్ చర్చ్ నుండి ఈ వీడియోను మేము ముందుంచడానికి సంతోషిస్తూ ఉన్నాను మనము భారతదేశపు డెబ్భై నాలుగవ స్వాతంత్ర దినోత్సవాన్ని వేడుకగా జరుపుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాం ఈ వేడుకను జరుపుకుంటున్న సందర్భంలో ఒక ఉపయోగకరమైన సందేశాన్ని మేము ముందుంచాలనే ఆలోచనతో ఈ వీడియోను చేస్తూ ఈ వీడియోని మేము ముందుంచుతూ ఉన్నాం మన జీవితాల్లో ఈ సెలబ్రేషన్స్ వేడుకలు రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం కొన్నిసార్లు వ్యక్తిగతమైన సెలబ్రేషన్స్ ఉంటాయి ఫ్యామిలీ సెలబ్రేషన్స్ ఉంటాయి అలాగే కొన్నిసార్లు రిలీజియస్ సెలబ్రేషన్స్ ఉంటాయి అలాగే నేషనల్ సెలబ్రేషన్స్ ఉంటాయి ఇప్పుడు మనం జరుపుకోబోతున్న ఈ నేషనల్ సెలబ్రేషన్లో డెబ్బై నాలుగవ స్వాతంత్ర దినోత్సవపు వేడుకల్లో మనం పాలు పంచుకోబోతుండగా ఈ వేడుకలో పాలు పంచుకుంటూ మన దేశ భవిష్యత్తు కోసం మన దేశం మెరుగైన స్థితిలో ఉండడం కోసం ప్రతి ఒక్కరూ నా వంతుగా నేను ఏం చేయగలుగుతున్నాను అనే ఆలోచన చేయడానికి ఒక మంచి వేదిక ఈ వేడుక కనుక ఈరోజు ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం మనం సిద్ధపడుతూ ఉండగా మనం ఫ్యామిలీ సెలబ్రేషన్స్ చేసినప్పుడు ఆ ఫ్యామిలీ కోసం మనం ఏదైనా చేయాలి అని అలాగే ఆ సెలబ్రేట్ చేసుకునే దినాన్ని మాత్రమే కాకుండా కుటుంబం కోసం ఏదైనా చేయాలని అలాగే ఒక విశ్వాసంలో ఉంటే ఆ విశ్వాస సమాజం కోసం మనం ఏదైనా చేయాలి అని ఆలోచన చేస్తూ ఉంటాం అలాగే మన దేశం కొరకు మనము మెరుగుగా బ్రతకడం అలాగే మన చుట్టూ ఉన్న వారిని మెరుగైన రీతిలో బ్రతకగలిగేటట్లుగా మనం సిద్ధపరచడం ఒక మంచి పౌరులుగా మనం చేయవలసిన కార్యం అది మన బాధ్యతది కనుక మంచి మానవ విలువలు మనం కలిగి ఉండి అలాంటి మానవ విలువలు సమాజంలో పెంపొందించడానికి మంచి సామాజిక స్పృహ అలాగే భారత జాతిని మెరుగైన స్థితికి నడిపించే జీవితాలుగా మన జీవితాలు కట్టుకోవడానికి ఒక అంశంతో మీ ముందుకు వస్తున్నాను ఈ అంశం నేను ఈరోజు షేర్ చేసుకోబోతున్నది ఆ అంశం పేరు సెవెన్ సోషల్ సిన్స్ ఏడు సామాజిక పాపములు అనే అంశాన్ని ఈరోజు మీ ముందు ఉంచుతూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈ అంశాన్ని ఈ టాపిక్ని మీ ముందు నేను ప్రజెంట్ చేసే ముందు ఒక మనవి ఈ లైఫ్ వీడియోస్ కోసం ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే దయచేసి తప్పక సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఇక ముందు మేము అప్లోడ్ చేయబోయే వీడియోలు అలాగే ఇంతకు పూర్వం మేము అప్లోడ్ చేసిన వీడియోలు కూడా మీరు పొందుకోవడానికి తప్పక సబ్స్క్రైబ్ చేయాలని అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోస్ షేర్ చేసి మీరు వారికి ఆశీర్వాదకరంగా ఉండాలని మనం మనవి చేస్తూ ఉన్నాను సెవెన్ సోషల్ సైన్స్ ఏడు సామాజిక పా పాపములు ఈ అంశం మీ ముందుంచే ముందు ఈ అంశం నేపథ్యాన్ని మీతో షేర్ చేసుకోవాలి గాంధీజీ యంగ్ ఇండియా అని ఒక వార పత్రికను ప్రచురిస్తూ ఉండేవారు ఆ వార పత్రికలో అక్టోబర్ ఇరవై రెండు పంతొమ్మిది వందల ఇరవై ఐదవ తారీఖున వెలువడిన ప్రచురణలో ఈ సెవెన్ సోషల్ సిన్స్ అనే శీర్షికను లేక ఆ అంశాన్ని ఆయన ప్రచురణ చేశారు సెవెన్ సోషల్ సిన్స్ ఏడు సామాజిక పాపములు అనే అంశాన్ని ప్రచురించారు ఆ ప్రచురిస్తూ ఆయన ఒక స్నేహితుని యొద్ నుండి ఆ అంశాన్ని పొందుకున్నారని ఆ స్నేహితుని పేరు ప్రస్తావించకుండానే ఆ స్నేహితుని ఫెయిర్ ఫ్రెండ్ అని ఆయన ప్రస్తావించరు ఆ ఫెయిర్ ఫ్రెండ్ ఆయనకు రాసిన ఒక విషయాన్ని కూడా అక్కడ ప్రచురించారు ఆ ఫెయిర్ ఫ్రెండ్ గాంధీజీకి రాసిన విషయం గాంధీజీ మాటల్లో చెప్పారు ఏమని చెప్పారంటే మై ఫెయిర్ ఫ్రెండ్ డస్ నాట్ వాంట్ ద రేడర్స్ టు నో దీస్ థింగ్స్ మియర్లీ త్రూ ద ఇంటలెక్ట్ బట్ టు నో దెమ్ త్రూ ద హార్ట్ ఐ రిపీట్ ఇట్ మై ఫెయిర్ ఫ్రెండ్ డస్ నాట్ వాంట్ ద రీడర్స్ టు నో దీస్ థింగ్స్ మియర్లీ త్రూ ద ఇంటలెక్ట్ బట్ టు నో దెమ్ త్రూ ద హార్ట్ ఆ అంశాలను లేక ఆ అంశాన్ని గాంధీజీకి తెలియచేసిన ఆ ఫెయిర్ ఫ్రెండ్ అనే స్నేహితుడు ఈ అంశాన్ని చదివేవారు తెలుసుకునేవారు కేవలం మేధస్సుతో తెలుసుకున్నటు మాత్రమే కాక హృదయాలతో దాన్ని తెలుసుకుని హృదయాల్లోనికి ఆ విషయాలు స్వీకరించి వాటిని జీవితాలకు అన్వయింప చేసుకోవాలని వాటి ద్వారా జీవితాలు సరిచేసుకోవాలనే ఉద్దేశంతో అంశాన్ని గాంధీజీకి షేర్ చేసినట్టు గాంధీజీ ఆ యంగ్ ఇండియా అనే ఆ వీక్లీ మ్యాగజీన్లో ఆ విషయాన్ని షేర్ చేసుకున్నట్లుగా ఆయన ప్రస్తావించారు ఇప్పుడు సామాజిక పాపములు అని ఏడు సామాజిక పాపములు అనే అంశం ఇది ఈ సామాజిక పాపములను గూర్చి మీకు ప్రజెంట్ చేసే ముందు అసలు అసలు అంటే ఏమిటి అనే విషయం గురించి ఆలోచన చేయాలి పాపము అనే అంశాన్ని గురించి బైబిల్ చాలా వివరంగా మాట్లాడుతుంది అయితే సవిస్తరంగా పాపాన్ని గురించి మాట్లాడే సమయం కాదు ఇది కేవలం కొన్ని విషయాలు బైబిల్ పాపాన్ని ఏమని నిర్వచిస్తుందో ఆ విషయాలను కొన్ని విషయాలు మాత్రమే మీకు మీ మీ ముందు ఉంచుతాను ఒకటి బైబిల్లో యోహాను మొదటి పత్రిక మూడవ అధ్యాయం నాలుగవ వచనంలో ఆజ్ఞాతిక్రమమే పాపము అని రాయబడింది ఆజ్ఞాతిక్రమం పాపం అంటే దేవుడు ఆజ్ఞలను ఇచ్చాడు మానవులకు ఆ ఆజ్ఞలను అతిక్రమించడం అది పాపము అన్నది మన భాషలో చెప్పాలంటే ఉల్లంఘన ఒక నియమం ఉంటుంది ఆ నియమాన్ని ఉల్లంఘించడం ఆ నియమము ఒక జాతి మనకిచ్చిన నియమం నియమం అవ్వచ్చు ఒక కుటుంబ నియమం కావచ్చు ఏ నియమమైనా నియమాన్ని ఉల్లంఘించుట అంటే ఏమిటో మనకు తెలుసు ఆ నియమోల్లంఘన పాపము అని బైబిల్ చెబుతోంది ఆజ్ఞాతి క్రమం పాపం రెండవదిగా బైబిల్ చెప్పే మరొక విషయం ఏమిటంటే రోమా పత్రిక అంటే రోమియలుకు రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడవ వచనంలో విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము అన్నారు ఒక విశ్వాసంలో ఉంటే ఆ విశ్వాస మూలము కానిది ఏదైనా అది పాపము అని బైబిల్ మాట్లాడుతోంది మూడవదిగా యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనంలో మేలైనది చేయనిరుగియు అలాగూ చేయని వానికి పాపము అన్నాడు అంటే మంచి ఇది ఇది మంచి ఈ మంచి చేయాలి అని తెలిసి కూడా ఆ మంచి చేయగలిగి ఉండి కూడా ఆ మంచి చేయకపోవడం పాపము అని బైబిల్ నిర్వచిస్తుంది మూడు రకాల నిర్వచనాలు మీ ముందు ఉంచను ఇంకా చాలా రకాల నిర్వచనాలు బైబిల్లో మనం కనుగొనగలం కానీ వాటన్నిటినీ మీ ముందు ప్రజెంట్ చేసే సమయం కాదు ఇప్పుడు మనం ఆలోచన చేస్తున్న అంశం సెవెన్ సోషల్ సిన్స్ ఏడు సామాజిక పాపములనే అంశాన్ని ధ్యానం చేస్తున్నాం కనుక ఆ అంశానికి ఉపయోగపడే విషయాలు మాత్రమే బైబిల్ నుండి మేము ముందు ఉంచుతున్నాను ఇప్పుడు ఏడు సామాజిక పాపములు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మేము ఉంచుతున్నాను ఈ ఏడు సామాజిక పాపములు కేవలం ఏదో మత సంబంధమైన విశ్వాస సంబంధమైంది మాత్రమే కాదు అలాగే ఒక సామాజిక స్పృహ ఒక జాతీయ స్పృహ మనకు కలగడానికి ఈ ఏడు సామాజిక పాపములను గురించి మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం ఈ ఏడు సామాజిక స్పృహల గురించి యవనస్తులు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఈ అంశాన్ని గురించి చదువుతున్నారు కొన్ని సంవత్సరాల క్రితం సివిల్ సర్వీసెస్లో కూడా ఒక ప్రశ్నగా ఆ ప్రశ్న పత్రాల్లో వచ్చింది అని వినికిడి కనుక ఇది చాలా ప్రాముఖ్యమైంది అన్ని రకాలుగా సామాజిక స్పృహను కానీ జాతీయ స్పృహను కానీ లేక విశ్వాసంలో ఉంటే విశ్వాస సంబంధమైన మంచి జీవితం జీవించడానికి కానీ అలాగే యౌనస్తులు కెరీర్ బిల్డింగ్కి కానీ ప్రతి విషయంలో అలాగే ఒక కెరీర్లో ఉంటే ఆ కెరీర్లో ఇంకా ఉన్నతమైన స్థితికి నడిపించబడడానికి కానీ ప్రతి విషయంలో మెరుగైన స్థితికి నడిపించే విషయాలు ఈ ఏడు సామాజిక పాపములలో మనం తెలుసుకుంటాం మొట్టమొదటిది ద ఫస్ట్ సోషల్ సిన్ పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్ నియమము లేని రాజనీతి సిద్ధాంతరహిత రాజనీతి అన్నారు పాలిటిక్స్ వితౌ వితౌట్ ప్రిన్సిపల్స్ ఈ రోజుల్లో పాలిటిక్స్ చూస్తున్నాం రాజనీతిని చూస్తున్నాం ఈ రోజుల్లో మన వినికిడిలో మనం చూస్తున్న రాజనీతి అంత స్వార్థంతో నిండి ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం అలాగే అధికార వాంఛ బలంగా చాలా ప్రబలంగా కనబడుతున్న రాజనీతి చూస్తున్నాం అసలు నియమము లేని రాజనీతి దేశానికి ఏమాత్రం కూడా మంచి చేయదు రాజనీతి వెనుక గొప్ప నియమం ఉండాలి ఆ నియమం ఉండాలి అంటే కేవలం ఏదో రాజ్యాంగం మనకిచ్చే నియమం మాత్రమే కాదు మనము వ్యక్తిగతంగా మంచి నియమావళి కలిగి మంచి జీవిత విలువలు కలిగి ఉన్నప్పుడు రాజ్యాంగబద్ధమైన విలువలు మనం స్వీకరించగలం ఇంకే విలువలనైనా మనం స్వీకరించగలం ఇలాగూ పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్ గురించి ఆలోచన చేస్తే చాలామంది చరిత్రలో నియమము లేని రాజనీతిని జరిగించి మనవాళ్ళికి చెడు చేసిన వాళ్ళు చాలామంది కనపడతారు హిట్లర్ మనకు తెలుసు ఏమాత్రం కూడా నియమము లేని రాజనీతిని జరిగించినవాడు వాడు మన వినికిడిలో సదాం హుస్సేన్ గురించి తెలుసు నియమము లేని రాజనీతిని జరిగించినవాడు మీరు వినే ఉంటారు యుగాండా అనే దేశపు ప్రెసిడెంట్గా ఉన్న ఒక ఆయన ఇడియామిన్నని ఇంతకు పూర్వకాలంలో ఆయనను గురించి మీరు చరిత్రలో తెలుసుకుని ఉంటారు నియమము లేని రాజనీతిని జరిగించిన వారు ఇప్పుడు కూడా మన వినికిడిలో మన ముందు జరుగుతున్న ఈ ఈ పరిపాలనా విధానాన్ని అంతా చూసినప్పుడు చాలామంది నియమము లేని రాజనీతిని వారు మనకు కనిపిస్తూ ఉంటారు నియంతలుగా ఉన్నవారు ఉన్నారు అలాగే స్వార్థపూరితమైన రాజకీయ స్థితిని జరిగించిన వారు ఉన్నారు అలాంటి వాళ్ళు బైబిల్లో కూడా మనకు కనిపిస్తారు రెహబామును గురించి పాత నిబంధనలో మనం చదివితే దావీదు మహా గొప్ప రాజు దావీదు కుమారుడు సులోమోను రాజు సులోమోను తరువాత సులోమును కుమారుడైన రెహబాము రాజు అయ్యాడు ఆ రెహబాము రాజు అయిన తరువాత ప్రజలందరూ నీ తండ్రి రాజుగా ఉన్నప్పుడు దేశంలో చాలా భారమైన పనులు విధించాడు ఆ పనులు ఇక మీ తండ్రి విధించిన అలాంటి కఠినమైన స్థితిని అంతటినీ దేశంలో ప్రజల నుండి ఆ భారం తొలగించినట్లయితే నీవు మంచి రాజుగా ఉండగలవు ప్రజలు సంతోషించగలరు అని కొంతమంది ఇస్రాయలీలు వచ్చి ఆయనకు మనవి చేస్తే ఆ మనవిని గురించి ఆలోచన చేయడానికి ఇస్రాయలి దేశంలో పెద్దలను కొంతమందిని పిలిపించాడు ఆ పెద్దలందరూ కూడా ఆ ప్రజలు అడిగిన ఆ మనవులు సబవైనవే అవి సరి అయినవే కనుక అలా చేస్తే దేశం సుభిక్షంగా ఉంటుంది నీ రాజరికం పది కాలాల పాటు ఉంటుంది అని ఆ పెద్దలు సలహా ఇచ్చారు అయితే ఆ పెద్దలు వెళ్ళిన తర్వాత తన వయస్కులైన యౌనస్తులను పిలిచి దీని విషయమై వారితో ఆలోచన చేశాడు ఆ యౌనస్తులు ఏమని సలహా చెప్పారంటే ప్రజలు అడిగిన ప్రతిదానికి నీవు అనుమతిస్తే ప్రజలు నిన్ను చులకన చేస్తారు నీ అధికారాన్ని చులకన చేస్తారు కనుక నీవు బలమైన అధికారం కలిగిన వాడిగా ప్రజల ముందు నిరూపించుకోవాలి అంటే వారు అడిగినది చేయక ఇంకా నువ్వు పనులు ఇంకా ఎక్కువ అధికం చేయాలి వారి మీద ఏ భారం ఉందో ఆ భారాన్ని ఇంకా ఎక్కువ అధికం చేస్తే నీవు చాలా అధికారం కలిగిన వాడవని నీకు ఎక్కువగా భయపడతారు ప్రజలని చెప్పి ఆ యౌనస్తులు సలహా ఇస్తే ఈ పెద్దలు ఇచ్చిన సలహాను పెట్టి ఆ యవనస్తులు ఇచ్చిన సలహా మేరకు ఆయన నిర్ణయాన్ని అమలు చేశాడు అమలు చేసిన దాన్ని బట్టి ఈ రెహబాము కాలంలో దేశము రెండు భాగాలుగా చీలిపోయింది సురాయిలి దేశము రెండు భాగాలుగా ఒకటి యోధా దేశము రెండవది రెండవది సురాయిలి దేశంగా రెండు భాగాలుగా చీలిపోయినట్టుగా చరిత్ర మనకు చెబుతోంది ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే నియమము లేని రాజనీతిని జరిగించిన వాడు ప్రజలకు మేలు చేయలేడు తన రాజ్యాన్ని ఎక్కువ కాలం నిలవబెట్టుకొనలేడు నియమము లేని రాజకీయం రాజనీతి ఏమాత్రం కూడా మంచిది కాదు క్రొత్త నిబంధనలో గెలాతు గురించి మనకు తెలుసు అలాగే హెరోదు ఇలాంటివారు అప్పటి చక్రవర్తులు నియమము లేని రాజనీతిని జరిగించిన వారే పిలాతును గురించి మార్కు సువార్త పదిహేనో అధ్యాయం పదిహేనవ వచ్చనంలో ఒక మాట ఉంటుంది అతడు మనుషులను సంతోషపెట్టు మనస్సు గలవాడై బరబ్బాను విడుదల చేసి యేసును సిలువు వేయడానికి అప్పగించాడని నియమము లేని రాజనీతి బరబ్బా అనేవాడు దొంగ దొంగను విడిచిపెట్టి ఒక నీతిమంతుడైన వానిని వాణిని సిలువు వేయడానికి అప్పగించాడు ఎందుకంటే తన ఇన్స్టింక్ట్ చెబుతోంది చెబు చేస్తున్నది మంచిది కాదని తన లోపల హృదయం చెబుతోంది కానీ మనుష్యులను సంతోషపెట్టుటకు మనస్సు గలవాడే ఈ దినాన్ని నియమముతో కూడిన రాజనీతి ఆ నియమముతో కూడిన రాజనీతిలో ప్రజల మేలుంటుంది అలాగే తన పరిపాలనను ఎక్కువ కాలం కొనసాగించుకోగలిగే స్థితి ఉంటుంది ప్రజల సుఖశాంతులు ఆ నియమము కలిగిన రాజనీతిలో ఉంటాయి మొట్టమొదటి సామాజిక పాపము గాంధీజీ అందులో ప్రచురించిన ఆ వ్యాసంలో మొట్టమొదటి రాజనీతి పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్ నియమము లేని రాజనీతి రెండవది ద సెకండ్ సోషల్ సిన్ వెల్త్ వితౌట్ వర్క్ పని చేయకుండా భాగ్యము సంపాదించుకొనుట పని చేయకుండా ధనాపార్జన ధనోపార్జన అలాగే పని చేయకుండా ఆస్తిని సంపాదించుకోవడం పరిశ్రమ రహిత అన్నారు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం గ్యాంబ్లింగ్ చాలా ప్రబలంగా చూస్తున్నాం ప్రజల మధ్య చాలా గ్యాంబ్లింగ్ జరుగుతోంది బెట్టింగ్స్ జరుగుతున్నాయి క్రికెట్లో బెట్టింగ్స్ ఉన్నాయి ఎలక్షన్ జరుగుతుంటే ఎలక్షన్ ఎలక్షన్లో బె బెట్టింగ్స్ ఉన్నాయి ఇంకా రకరకాల గ్యాంబ్లింగ్స్ చూస్తున్నాం అలాగే మార్కెట్స్ని మ్యానిఫ్యులేట్ చేస్తున్నారు ఈ దినాల్లో మార్కెట్స్ని మ్యానిఫ్యులేట్ చేస్తున్నారు ఆస్తులను మ్యానిపలేట్ చేస్తున్నారు ప్రజలను ఎక్స్ప్లాయిట్ చేసి ప్రజలను వారి స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుని ఆ విధంగా ఆస్తులను లేక ధనాపార్జనను చేస్తున్న సంగతులు మన వినికిడులో మన కన్నుల ముందే చూస్తున్నాం ఇలాంటి విషయం గురించి మాట్లాడేది వెల్త్ వితౌట్ వర్క్ గమనించాలి బైబుల్ చాలా చక్కగా మాట్లాడుతుంది ఒక వ్యక్తి దీవించబడడానికి ఆ దీవెనగా ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించదు అని నూట ఇరవై ఎనిమిదవ కీర్తన రెండవ వచనంలో దేవుని వాక్యం మాట్లాడుతుంది నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు ఆ నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించడం అనేది నీకు ధన్యత నీకు ఆశీర్వాదం అని దేవుని వాక్యం మాట్లాడుతుంది సామెతల గ్రంథం పదహారవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టమని అన్యాయంతో వచ్చిన రాబడి కంటే నీతితో సంపాదించిన కొంచెమైనా అది శ్రేష్టమైంది అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అని నిర్గమకాండంలో చూస్తే అక్కడ ఇస్రాయిలీలు ఐగుప్తు దాస్యంలో ఐగుప్తు చెరలో ఉన్నారు ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు ఆ ఇస్రాయిలీల చేత వెట్టి చాకరీ చేయించి ఆ ఇసుయీలను బహు ఘోరమైన బాధలు పెట్టి బహుభారము వారి మీద మోపి వారిని వారి వారిని ఆ ఈశ్వరాయీలను వారి స్వప్రయోజనానికి ఉపయోగించుకుని ఎన్నో నగరాలు కట్టించుకుని ఎంతో భాగ్యాన్ని ఎంతో ఆస్తిని ఐగుప్తులు సంపాదించుకున్న సంగతి నిర్గమకాండంలో మనం చూస్తాం నిర్గమకాండము మొదట అధ్యాయం పదకొండవ వచ్చి చూస్తే అక్కడ ఐగుప్తులు వారి పెట్టిన భారాలు ఇస్రాయలీల మీద పెట్టిన భారం వారి మీద పెట్టిన శ్రమ అలా చేసి వాళ్ళు పట్టణాలు నగరాలు కట్టించుకున్నారు ఆస్తి సమకూర్చుకున్నారు ధాన్యాగారాలు నిర్మించుకున్నారు ఇలాగూ ఇస్రాయిలీలను వారి స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుని వారు ఆస్తులను సంపాదించి వారు కష్టపడలేదు గమనించాలి వెల్త్ వితౌట్ వర్క్ పని చేయకుండా భాగ్యము సంపాదించుకున్నట అది రెండవది మూడవ సామాజిక పాపం ద థర్డ్ సోషల్ సిన్నిస్ ప్లెజర్ వితౌట్ కాన్షియన్స్ మనస్సాక్షి లేని సుఖభోగం సుఖభోగాన్ని ఆశించే వారి లోకంలో చాలామంది ఉన్నారు సెన్సువాలిటీ భోగాసక్తి దాన్ని వివేక రహిత సుఖ్ ఈ సెన్సువాలిటీని ప్రేమించే స్థితి దేహాన్ని సుఖపెట్టడం దేహానికి సుఖమందించడం అలాంటి స్థితిలో చాలా తుచ్చమైన నీచమైన స్థితిలోనికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది చరిత్రలో ఉన్నారు మన వినికిడిలో కూడా మనం చూస్తూనే ఉన్నాం రెండు వేల పదిహేడో సంవత్సరంలో అనుకుంటాను మనము డేరాలో ఘోరాలు అని శీర్షికలు టీవీల్లో మనం వింటూ ఉండేవాళ్ళం డేరాల్లో ఘోరాలని దాని వెనుక ఆ డ్యా డేరాల్లో ఘోరాలు అనే శీర్షిక వెనుక ఎలాంటి ఘోరాలు జరిగాయో ఆ వ్యక్తి ఎలాంటి ఘోరాలకు పాల్పడ్డాడు ఎలాంటి లైంగికమైన తృప్తి పొందడానికి ఎలాంటి ఘోరాలు చేశాడో ఆ వ్యక్తిని గురించి చాలా ఎక్కువగా మనము ఆ ప్రసారాల్లో వింటూ ఉండేవాళ్ళం ఎలాంటి ఈ డేరాలో లేల లేలలాంటి విషయాలు మన వినికిడిలో చాలానే ఉంటూ ఉంటాయి మనం చూస్తూ ఉండగా మన వినికిడిలో చాలా జరుగుతూనే ఉన్నాయి అలాంటి స్థితిని గురించి మాట్లాడేది ప్లెషర్ వితౌట్ కాన్షియన్స్ మనస్సాక్షి లేకుండా దేహ దేహానికి లేక శరీరానికి సుఖాన్ని అందించడం బైబిల్లో సంశోనుని గురించి మనకు తెలుసు సంసోను వ్రతము చేయబడిన వాడు దేవుని కొరకు వ్రతము చేయబడిన వాడు సంసోను తల్లిదండ్రులు అలాగా ఆ కుమారుణ్ణి వ్రతము చేయబడిన వారి పెంచరు సంశోనుకు కూడా తెలుసు నేను వ్రతము చేయబడిన వాన వాడను అని సంసోనుకు కూడా తెలుసు దేవుని కొరకు నేను వ్రతం చేయబడిన వాడిని అని తెలిసినప్పటికీ కూడా సుఖభోగాన్ని ఎక్కువగా ప్రేమించిన వాడు సంసోనం శత్రువుల మధ్యకు వెళ్ళి శత్రువుల దేశంలో నుంచి ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు ఆ తరువాత మరొక వేశ్య దగ్గరికి చేరాడు తరువాత మరలా దిలీలా దగ్గర చేరాడు ఇలాగూ తన దేహానికి శరీరానికి సుఖాన్ని అందించడం కోసం తన పిలుపును కూడా నేను నజీరుడను అనే పిలుపును పిలుపును కూడా లేక వ్రతము చేయబడిన వాడును అనే పిలుపును కూడా ప్రక్కకు నెట్టివేసిన వాడిగా ఈ సంశను మనకు కనిపిస్తాడు మరి అలాగే క్రొత్త నిబంధనలో హేరోదు బాత్యస్మిత్ యోహాను ఆ బాతిస్మిత యోహానుకు శిరచ్ఛేదం జరిగించిన హేరోదు మనకు తెలుసు ఎందుకు శిరచ్ఛేదం జరిగించాడంటే ఆ హేరోదు మనస్సాక్షి లేని లైంగిక సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు మనస్సాక్షిని విసర్ విస్మరించి మనస్సాక్షి లేని లైంగిక సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక దాని విషయమై హెచ్చరించాడు బాప్త్యస్మితి యోహాను దాని విషయమై బాప్యస్మిచ్చి యోహాను శిరస్ఛాదం చేయవలసిన పరిస్థితి అక్కడ కలిగింది ఇక్కడ గమనించాలి ప్లెజర్ వితౌట్ కాన్షియన్స్ మనస్సాక్షి లేని సుఖభోగం ఆ వ్యక్తిని అదో స్థితికి చాలా తుచ్చమైన స్థితిలోనికి నాశనకరమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళిపోతుంది అలాగే ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఎవరెవరితో ఇన్వాల్వ్ అయి ఉన్నాడో వాళ్ళందరినీ అలాంటి నీచమైన స్థితికి తీసుకుని వెళ్ళిపోతుంది సమాజానికి ఏమాత్రం కూడా ఆదర్శప్రాయంగా ఉండని స్థితి ఆ జీవితంలో కనిపిస్తుంది ప్లెజర్ వితౌట్ కాన్షియన్స్ అది మూడవది ఇప్పుడు ద ఫోర్త్ సోషల్ సిన్ నాలెడ్జ్ వితౌట్ క్యారెక్టర్ మంచి ప్రవర్తన లేని జ్ఞానము మంచి నడవడక లేని జ్ఞానము చరిత్ర జ్ఞానం అన్నారు చరిత్ర శూన్య జ్ఞానం జ్ఞానం ఎంతైనా ఉండొచ్చు ఆ జ్ఞానము మంచి ప్రవర్తనతో కూడిన జ్ఞానమైతే వ్యక్తిగతంగా తనకు ఉపయోగపడుతుంది అలాగే కుటుంబానికి ఉపయోగపడుతుంది సంఘానికి ఉపయోగపడుతుంది సమాజానికి ఉపయోగపడుతుంది మంచి ప్రవర్తన లేని జ్ఞానం ఎంత జ్ఞానమైనా అది సమాజానికి చేటు సంఘానికి చేటు ఒసామా బిన్ ల్యాడన్కి తెలు లేడన్ గురించి తెలుసు ఎంతో జ్ఞానము ఆ జ్ఞానమంతా విచ్ఛిన్నకరమైన కార్యాలు చేయడానికే ఆయన వినియోగించాడు జ్ఞానాన్ని చాలా ఉపయోగకరంగా ఉపయోగించుకున్న వాళ్ళు ఉన్నారు జ్ఞానాన్ని విచ్ఛిన్నకరమైన నాశనకరమైన విషయాలకు ఉపయోగించుకున్న వారు ఉన్నారు ఇదిగో ఒసామా బిన్ ల్యాడెన్ ఎంతో జ్ఞానం ఉన్నప్పటికీ నాశనకరమైన విషయాలకై ఆయన తన జ్ఞానాన్ని వినియోగించడు అలాగే అబ్దుల్ కలాం ఉన్నారు ఆయన తన జ్ఞానాన్ని మానవవాళి వికాసానికి ఉపయోగించారు మన జ్ఞానాన్ని మనము ఎలా 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 ఉపయోగిస్తున్నాం అసలు మంచి ప్రవర్తన లేని జ్ఞానం ఎంత జ్ఞానమైనా అది మనకు ప్రయోజనం కాదు బైబిల్లో కూడా సులోమోను గురించి మనకు తెలుసు సులోమోను రాజు అయినప్పుడు దేవుడు సులోమోను నీకేం కావాలో అడుగు నేను దాన్ని ఇస్తాను అని దేవుడు చెబితే సులోమోను బంగారం కానీ వెండి కానీ లేక ధనము కానీ ఆస్తి కానీ భవనాలు కానీ అలాంటివి అడగలేదు నేను ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి నాకు మంచి జ్ఞానం కావాలి వివేకం కావాలి అని అడిగితే దేవుడు ఆ జ్ఞానాన్ని వివేకాన్ని ఇచ్చి ఏమన్నాడో తెలుసా రాజులు మొదటి గ్రంథం ప మూడవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఉంటుంది మూడవ అధ్యాయం పన్నెండవ వచనం నీకు జ్ఞానాన్ని ఇస్తున్నాను ఈ జ్ఞానము ఇలాంటి జ్ఞానము కలిగిన వాడు నీ పూర్వీకులలో ఎవరో లేరు ఇక ముందు కూడా ఇలాంటి జ్ఞానం కలిగిన వాడు ఉండబోడు అని అలాంటి జ్ఞానంతో సులోమును ఆశీర్వదించాడు దేవుడు అయితే సులోమోను ఆ జ్ఞానంతో వర్ధిల్లాడు 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 అన్ని రక అన్ని రకాలుగా వర్ధిల్లాడు వర్ధిల్లిన మీదట గర్వించాడు గర్వించి ఆ జ్ఞానంలో చేసిన పని ఏమిటంటే రాజులు మొదటి గ్రంథం పదకొండవ అధ్యాయము మొదటి రెండవ చిన్నాలు చదివితే ఆయన అనేక మంది మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొని చూవచ్చును అని బైబిల్లో ఉంది అనేక మంది మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొని చూవచ్చును జ్ఞానముంది కానీ మంచి నడవడిక మంచి ప్రవర్తన లేదు అది తన జీవితానికి ఆశీర్వాదకరం కాకపోయింది దేశానికి ఆశీర్వాదకరం కాకపోయింది తన ముందు సమాజానికి సంఘానికి దేశానికి మంచి మాదిరిని చూపలేకపోయాడు సులోమను నాలెడ్జ్ వితౌట్ క్యారెక్టర్ అది ఏమాత్రం కూడా వ్యక్తిగతంగా జీవితానికి మన కుటుంబాలకు సంఘానికి సమాజానికి దేశానికి ఏమాత్రం కూడా మంచిది కాదు దెన్ ద ఫిఫ్త్ సోషల్ సిన్ కామర్స్ వితౌట్ మొరాలిటీ నీతి లేని వ్యాపారం సత్యాచార రహిత వ్యాపారం అన్నారు కామర్స్ వితౌట్ మొరాలిటీ వ్యాపారులు వ్యాపారం చేసేవారు చాలామంది ఉన్నారు నియమంతో నీతితో చేసే వ్యాపారస్తులు ఉన్నారు అటువంటి వారు కొద్దిగా కనిపిస్తారు కానీ ఈ రోజున దేశంలోనేమిటి ప్రపంచంలోనేమిటి వ్యాపార లావాదేవీలు మనం చూసినప్పుడు అంతా కూడా నీతి లేని న్యాయం లేని వ్యాపారాన్ని మనం చూస్తున్నాం ఈ రోజుల్లో డ్రగ్ ట్రాఫికింగ్ చూస్తున్నాం అలాగే హ్యూమన్ విమెన్ ట్రాఫికింగ్ చూస్తున్నాం స్లేవ్ ట్రేడ్ చూస్తున్నాం ఇలాంటి సంగతులు మనం చూస్తుంటే అసలు మానవాళి ఎటువైపు ప్రయాణం చేస్తుంది అర్థం కాని పరిస్థితి డ్రగ్ ట్రాఫికింగ్లో ఎంత వ్యాపారం జరుగుతుందో మన దేశం నుంచి ఉమెన్ ట్రాఫికింగ్ ఉందని ఆయా సమయాల్లో వార్తలు వింటూ ఉన్నాం ఎంత వ్యాపారం జరుగుతుందో కామర్స్ వితౌట్ మొరాలిటీ నీతి లేని న్యాయం లేని వ్యాపారం బైబిల్లో కూడా అలాంటి విషయాల గురించి చాలా ఖండించిన వాక్య భాగాలు ఉన్నాయి లోకాసు వార్త పదహారు అధ్యాయం మొదటి పది వచ్చిన వాళ్ళు చదివితే అక్కడ ఒక అన్యాయస్థుడైన గృహ నిర్వాహకుని గురించి చదువుతాం అతని గురించి అతడు అన్యాయపు సిరిని సంపాదించుకున్నాడని ఆ దేవుని వాక్యం లో అన్యాయపు సిరి ఈ అన్యాయపు సిరి అన్యాయపు వ్యాపారాన్ని చేసి ఆ గృహ నిర్వాహకుడు కుయుక్తిగా తన సిరిని సంపాదించుకున్నట్లుగా తన కుయుక్తితో ధనోపార్జన చేసినట్లుగా అక్కడ వాక్యంలో కనపడుతుంది అన్యాయపు సిరి ఇదనాన్ని మనం చేసే వ్యాపారాల్లో అన్యాయపు సిరి మనం పొందుకుంటే దానివల్ల ప్రయోజనం ఉండదు అనే విషయాన్ని గమనించాలి అలాగే హెచ్కేల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయము పదహారు పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో చూస్తే తూరు అనే పట్టణం అప్పటికీ ప్రపంచ ప్రసిద్ధి చెందిన వ్యాపార పట్టణం అది ఇట్ వాస్ నోన్ యాజ్ ఎ సెంటర్ ఆఫ్ కామర్స్ ఒక వాణిజ్య కేంద్రంగా వ్యాపార కేంద్రంగా ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన పట్టణం అప్పటికది ఆ తూరు పట్టణంలో జరుగుతున్న వ్యాపారాన్ని గురించి దేవుడు చాలా ఖండితంగా మాట్లాడాడు నీవు నీలో చాలా అన్యాయమైన వ్యాపారమును పెంచుకుంటూ వచ్చావు గనక నిన్ను నాశనం చేయబోతున్నాను అని ఆ పట్టణంతో ఆ పట్టణంతో అంటే పట్టణ ప్రజలతో ఆ పట్టణంతో దేవుడు మాట్లాడిన సంగతి హెచ్కేల్ గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిది వచ్చినా చూస్తే మనకు కనిపిస్తాయి వ్యాపారం చేయొచ్చు వ్యాపారం మంచిది అయితే ఆ వ్యాపారంలో న్యాయం చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా అందుకనే ఆ లోకాసు వార్త పదహారో అధ్యాయంలోనే కొంచెములో నమ్మకంగా ఉండువాడు గొప్ప విషయాల్లో కూడా నమ్మకంగా ఉంటాడని చిన్న వ్యాపారం చేస్తే చిన్న ఆ చిన్న వ్యాపారంలోనే నమ్మకం గొప్ప విషయాలు చేస్తే గొప్ప విషయాల్లో నమ్మకం అలాంటి నమ్మకమైన వ్యాపార స్థితిని మనము అలవరుచుకోవాలి హామర్స్ వితౌట్ మొరాలిటీ అది మరొక పాపం వ్యక్తిగతంగాను సమాజాన్ని జాతిని కూడా నీరసింపజేసేది నాశనానికి నడిపించేది అది నీతి లేని న్యాయం లేని వ్యాపారం ఇప్పుడు ఆరవ సామాజిక పాపం ద సిక్స్త్ సోషల్ సిన్నీస్ సైన్స్ వితౌట్ హ్యుమానిటీ మానవత్వము లేని విజ్ఞానం విజ్ఞానం మంచిదే సైన్స్ చాలా మంచిది మానవాళికి మానవాళి అభ్యున్నతికి ఎంతగానో దోహదపడేది సహాయపడేది సైన్స్ అయితే మానవత్వం లేని సైన్సు మానవత్వం లేని విజ్ఞానం ఏమాత్రం కూడా మానవాళికి అది ఏమాత్రం కూడా ఉపయోగకరం కాదు అది ఆశీర్వాదకరం కాదు సంవేదనారహిత విజ్ఞానం అన్నాడు ఆల్ఫ్రెడ్ నోబుల్ అనే ఆయన పేరు చాలామందికి విన్న పేరే చాలామంది విన్న పేరే ఈయన డైనమైట్ని కనిపెట్టాడు చాలా గొప్ప కెమిస్ట్ ఆయన చాలా గొప్ప సైంటిస్ట్ డైనమైట్ని కనిపెట్టాడు ఆ డైనమైట్తో ఆ తర్వాత చాలా చాలా రకరకాలైన ప్రయోగాలు జరిగాయి చివరికి ఆటం బాంబును కూడా ఆ డైనమైట్ నుంచే కనిపెట్టడం జరిగింది ఆ తర్వాత ఆటం బాంబ్స్ ఏం చేసాయో హీరోషిమా నగాసకిలో అలాంటి మారణాయుధాలు ఉపయోగించడం వల్ల మానవాళికి ఎలాంటి కీడు కలిగిందో చూసాం ఈ ఆల్ఫ్రెడ్ నోబుల్ అనే ఆయన ఈ డైనమైట్ కనిపెట్టి దాని ద్వారా ఇలాంటి మారణాయుధాలు చేయడానికి ఆయన కారణమయ్యాడు అయితే కనిపెట్టింది మంచిదే డైనమైట్ అయినా మరి పర్వతాలు ఒకవేళ వాటిని చదును చేయాలి అంటే ఏదైనా ప్రయోజనకరమైన విషయాల కోసం చదును చేయాలంటే ఆ డైనమిట్లు డైనమైట్స్ పెట్టి ఆ పర్వతాలను చదువు చేయడానికి మొట్టమొదటగా ఉపయోగించేవారు ఇప్పుడు దానిని మానవాళిని విచ్ఛిన్నం చేయడానికి మారణాయుధ మారణాయుధాలు తయారు చేసేవారు వారు చేసేదిగా దాన్ని ఉపయోగిస్తున్నారు ఈ డైనమైట్ని కనిపెట్టిన ఈ ఆల్ఫ్రెడ్ నోబుల్ గారు ఒకనొక సమయంలో చాలామంది ప్రపంచంలో ఆయన చనిపోయాడు అనుకున్నారు ఆయన ఏదో ఒక సందర్భంలో ఆయన చనిపోయాడు అనుకుని వార్తాపత్రికలు కూడా ఆయన చనిపోయాడని ప్రోత్సహించాయి ఆ తరువాత నిజానికి అప్పటికి నోబెల్ చనిపోలేదు కానీ ఈ వార్తలన్నీ కూడా ఆయనకు తెలుస్తూనే ఉన్నాయి ఆయన చనిపోయాడని లోకమంతా ప్రచారం అవుతున్న వార్త ఆ వార్తల వెనుక ఈ ఆల్ఫ్రెడ్ నోబుల్ గురించి ప్రపంచమంతా చెప్పుకుంటున్న చెడ్డ సమాచారం గురించి ఆయన విని చాలా కుమిలిపోయాడు చాలా బాధపడ్డాడు చాలా బాధపడి తర్వాత నా మీదకి వచ్చిన ఇలాంటి చెడ్డ వదంతులన్నిటినీ నేను తొలగించుకోవాలని చెప్పి తన యావదాస్తిని ఒక ప్రయోజనకరమైన కార్యానికి వినియోగించడానికై తన యావదాస్తిని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ వ్యవస్థకై ఆ యావదాస్తిని ఇచ్చేసాడు అది నోబెల్ ప్రైజ్ వ్యవస్థ నోబెల్ ప్రైజ్ దినాన్ని రకరకాల రంగాల్లో నోబెల్ ప్రైజ్ ఇస్తున్నారు అన్నిటిలో ప్రధానమైన రంగం పీస్ ఈయన మానవాళి విచ్ఛిన్నం చేసే మానవాళిని నాశనం చేసే లేక జనులను నాశనం చేసే డైనమైట్ కొనుగొన్నాడు అని ఆయన మీద చెడ్డ సమాచారం చెడ్డ వదంతులు ఎలాగైతే ప్రజలు మరి రేపారో దానికి భిన్నంగా ఆయన నోబెల్ ప్రైజ్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ నోబెల్ ప్రైజ్ వ్యవస్థ కోసం తన యావదాస్తిని మరి అప్పగించి ఆ తర్వాత ఆయన చనిపోయారు ఈ నోబెల్ ప్రైజ్ ఇన్స్టిట్యూషనలైజ్ చేయడం కోసం లేక వ్యవస్థీకరించడం కోసం ఆయన విడిచిపెట్టిన ఆస్తి విలువ ఎంతో తెలుసా రెండు వేల పన్నెండు సంవత్సరాల లెక్క ప్రకారం నాలుగు వందల డెబ్భై రెండు మిలియన్ల యుఎస్ డాలర్స్ రెండు వేల పన్నెండు సంవత్సరం లెక్కల ప్రకారం నాలుగు వేల డెబ్బై రెండు మిలియన్ల యుఎస్ డాలర్స్ ఆ నోబెల్ ప్రైజ్ వ్యవస్థకు విడిచిపెట్టాడు అంటే సైన్స్ ఉంది విజ్ఞానం ఉంది విజ్ఞానంతో పాటు మానవత్వం ఉంది గమనించాలి విజ్ఞానంతో పాటు మానవత్వం ఉంటే అది ఎంతైనా మంచిది ఎంతైనా మానవాళికి మేలు చేసేది మన వినికిడిలో కూడా అక్కడక్కడ బాంబు బ్లాస్ట్ చూస్తున్నాం వాళ్ళకి విజ్ఞానం సైన్స్ ఉంది ఆ సైన్స్ని ఆ విజ్ఞానాన్ని మానవ జాతిని బాధ పెట్టడం కోసం లేక మానవులను లేక మనుష్యులను నశింపజేయడానికి మానవులను బాధ పెట్టడానికి ఉపయోగిస్తున్నారు అలాగే సైన్స్ వితౌట్ హ్యూమానిటీ రకరకాల విషయాలు చూస్తున్నాం హత్యలు ఎబార్షన్స్ చేస్తున్నారు సైన్స్ విత్ వితౌట్ హ్యూమానిటీ అలాగే ఎథ్నీషియా అంటున్నారు మెర్సీకిలింగ్ అంటున్నారు సైన్స్ వితౌట్ హ్యుమానిటీ ఇలాంటివి ఎన్నెన్నో ఎన్నెన్నో మానవత్వము లేని విజ్ఞానంలో చూస్తున్నాం విజ్ఞానం మంచిదే సైన్స్ మంచిదే కానీ మానవత్వముతో కూడిన విజ్ఞానం ఆశీర్వాదకరంగా ఉంటుంది కుటుంబాలకు ఆశీర్వాదకరం సమాజానికి జాతికి ఆశీర్వాదకరంగా ఉంటుంది చివరిగా ఏడవది ద సెవెంత్ సోషల్ సినీస్ వర్షిప్ వితౌట్ సాక్రిఫైస్ అర్పణ లేని ఆరాధన వైరాగ్య విహీన్ ఉపాసన అన్నారు వర్షిప్ వితౌట్ సాక్రిఫైస్ అర్పణ లేని ఆరాధన సమర్పణ లేని ఆరాధన ఆరాధన అనేది సమర్పణతో కూడినదై ఉండాలి సెల్ఫ్ డెనియల్ ఉండాలి తాను సమర్పించుకుంటూ ఆరాధన చేయాలి ఏదో గమనించాలి మనకున్నది ఇవ్వడం మాత్రమే కాదు నన్ను నేను సమర్పణ చేసుకుంటూ ఆరాధన చేయాలి నన్ను నేను అర్పించుకుంటూ ఆరాధన చేయాలి అందుకే పౌలన్నడు మీ శరీరములను సజీవ యాగములుగా సమర్పించుకొనడి పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన పరిశుద్ధ యాగములుగా మీ శరీరములను సమర్పించుకొనడి అన్నాడు మనల్ని మనం సమర్పణ చేసుకొని ఆరాధన ఆరాధనే కాదు గమనించాలి ఆరాధనలో అర్పణ కావాలి సమర్పణ కావాలి వెల చెల్లించే ఆరాధన కావాలి సెల్ఫ్ డెనియల్ కావాలి బైబిల్లో ఒక ఉదాహరణ మీకు చూపిస్తాను దావీదు రాజుగా ఉన్నప్పుడు ఆయన ఒకనొక సమయంలో ఆయన దేవునికి బల్యర్పణ చేయాలి అనుకున్నాడు ఆ బలి అర్పణ చేయడానికి ఒకనొక పొలములో ఒక కళ్ళముంది ఆ కళ్ళంలో ఆ బలి అర్పణ జరిగించాలి అని ఏర్పాటు జరిగింది ఆ కళ్ళము ఆ పొలము ఒక వ్యక్తిది అయితే ఆ దేశంలో ఉన్న పొలమే ఆయన పరిపాలనలో ఉన్న దేశంలో ఉన్న పొలమే అయితే ఏ వ్యక్తి ఆ పొలాన్ని ఆ పొలానికి యజమానిగా ఉన్నాడో ఆ వ్యక్తి దగ్గరికి రాజే వెళ్ళాడు రాజు తనకు తానుగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే అతని పేరు వర్ణాను ఆ వర్ణాను పరిగెత్తుకుంటూ రాజు దగ్గరికి వచ్చి శాస్త్రాంగపడి అయ్యా నేనేం చేయవలసి ఉంది నీకు అని అడిగినప్పుడు రాజు ఇదిగో నీ పొలములో ఫలానా కళ్ళముంది కదా ఆ కళ్ళంలో నేను బలును నేర్పించాలి ఆ కళ్ళము నాకు కావాలి అని రాజు వర్ణాన్ని అడిగినప్పుడు చాలా సంతోషించాడు వర్ణ రాజు వంటి వాడు అంత ఘనమైన వాడు నా పొలాన్ని అడుగుతున్నాడు అని చెప్పి ఆ వర్ణాను ఇదిగో నా పొలముని ఎదుట ఉంది ఈ కళ్ళముని ఎదుట ఉంది నీవు ఎంత భూమి కావాలంటే అంత భూమిని తీసుకో అయ్యా తీసుకుంటే నువ్వు బలులర్పించడానికి కావలసిన బలికి జంతువులను బలి పశువులను అలాగే వాటికి కావలసిన సామాగ్రిని బలిపేటాన్ని ఏర్పాటు చేయడం ఆ సామాగ్రిని అంతటినీ కూడా నేనే సమకూరుస్తాను అని వర్ణాను రాజుతో అన్నప్పుడు రాజు ఒక మాట అన్నాడు నీవు నీ ఆస్తి అంతటిని ఉచితంగా ఇచ్చిన నేను తీసుకోను దేవునికి నేను బలి అర్పించేటప్పుడు దానికి దానికి తగిన క్రయధనాన్ని నేను చెల్లించి నీ దగ్గర నేను దాన్ని కొని బలి అర్పిస్తాను కానీ ఉచితంగా తీసుకుని నేను నర్పించను అని రాజైన దావీదు ఆ వర్ణానికి క్రయధనమిచ్చి ఆ కళ్ళమును కొని ఆ క ఆ బలిపశువులను కొని ఆ బలి అర్పణ చేసినట్లుగా దినవృత్తాంతములు వందరి గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయ ఇరవై నాలుగో వచ్చినలో చదివితే దావీదు చేసిన ఉన్నతమైన కార్యం అక్కడ కనిపిస్తుంది వర్షిప్ వితౌట్ సాక్రిఫైస్ ఈ దినాల్లో సాక్రిఫైస్ అంటే వర్షిప్ అంటే మనం ఏదో మనకి ధనం ఉంటే ఆ ధనాన్ని ఇచ్చేయడమే కేవలం వర్షిప్ కాదు లేకపోతే మనం సులువుగా చేయగలిగేది చేసేయడం వర్షిప్ కాదు గమనించాలి ఆ వర్షిప్లో అర్పణ ఉండాలి ఆరాధనలో అర్పణ ఉండాలి ఆరాధనలో సమర్పణ ఉండాలి ఆరాధనలో వెల చెల్లించే స్థితి ఉండాలి అలాంటి స్థితి ఉన్నప్పుడు ఆ ఆరాధన దేవునికి అంగీకారమైందిగా ఉంటుంది మన ఆలోచనలు దేవునికి అంగీకారంగా ఉండాలి మన జీవిత స్థితిగతి దేవునికి అంగీకారంగా ఉండాలి అలా చేసి మనం ఆరాధన చేస్తే దేవునికి ఆ ఆరాధన అంగీకారంగా ఉంటుంది అందుకనే కీర్తన రాసిన ఒక కీర్తనకారుడు అంటాడు దేవా నా నోటి మాటలు నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములుగా ఉండునుగాక ప్రభువ అంటాడు నిజమే మా మాట మన మాటలేమిటి మన మన ఆలోచనలేమిటి మన జీవిత స్థితి అంతా దేవునికి అంగీకారంగా దేవునికి దృష్టిలో యోగ్యమైనవిగా ఉండాలి వర్షిప్ వితౌట్ సాక్రిఫైస్ ఏడు సామాజిక పాపములను గురించి మీ ముందు ఉంచాను మొదటిది పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్ నియమము లేని రాజనీతి రెండవది వెల్త్ వితౌట్ వర్క్ పనిచేయకుండా ఆస్తిని భాగ్యాన్ని సంపాదించుకోవడం మూడవది ప్లెజర్ వితౌట్ కాన్షియన్స్ మనస్సాక్షి లేని సుఖభోగం నాలుగవది నాలెడ్జ్ వితౌట్ క్యారెక్టర్ మంచి ప్రవర్తన నడవడిక లేని జ్ఞానం ఐదవది కామర్స్ వితౌట్ మొరాలిటీ నీతి లేని న్యాయము లేని వ్యాపారం ఆరవది సైన్స్ వితౌట్ హ్యుమానిటీ మానవత్వము లేని విజ్ఞానం ఏడవది వర్షిప్ వితౌట్ సాక్రిఫైస్ ఈ ఏడు అద్భుతమైన విషయాలు మనం ఇంతకుముందు గాంధీజీ స్నేహితుడు చెప్పినట్లుగా మేధస్సుతో స్వీకరించడం కాకుండా మన హృదయాల్లోనికి స్వీకరించదాం మనం పరిశీలన చేసుకుందాం ఆ విషయం ఆ ఏడు సామాజిక పాపములను గురించి మనల్ని మనం సరిచేసుకుందాం మన కుటుంబాల్లో అలాంటి సరిచేసుకునే పరిస్థితిని నెలకొల్పుదాం మన సమాజంలో నెలకొల్పుదాం మన జాతికి ఒక మెరుగైన జీవిత స్థితిని అందించుదాం అలా చేసి మనం ఆశీర్వదించబడాలి జాతికి మనం ఆశీర్వాద కారణంగా ఉండాలి ఆ ఒక ఫెయిర్ ఫ్రెండ్ ఆ విషయాన్ని గాంధీజీకి తెలియచేశాడని గాంధీజీ ఆ ప్రచురణలో ప్రచురించడం జరిగింది అయితే గాంధీజీ ఆ ప్రచురణను చేయడానికి ఒక ఆరు నెలల పూర్వం ఈ సెవెన్ సోషల్ సిన్స్ అనే అంశాన్ని లండన్ నగరంలో ఉన్న వెస్ట్ మినిస్టర్ అబే అనే ఒక క్రైస్తవ మందిరం అది చారిత్రాత్మకమైన మందిరం ఇప్పటికీ కూడా మీరు గూగుల్ చేస్తే వెస్ట్ మినిస్టర్ అబే అనే ఒక క్రైస్తవ మందిరంలో ఫ్రెడరిక్ లూయిస్ డొనాల్డ్సన్ అనే ఒక సంఘ కాపరి ఈ ఏడు సామాజిక పాపములను గురించి ఒక ఆదివారం సందేశంలో ఆయన షేర్ చేసుకున్నారు సెవెన్ సోషల్ సిన్స్ ఫ్రెడరిక్ లూయిస్ డొనాల్డ్సన్ అనే సంఘ కాపరి ఆ మందిరంలో ఈ సెవెన్ సోషల్ సిన్ సిన్స్ అనే అంశాన్ని ఆయన అక్కడ షేర్ చేసుకున్నారు ఆ తరువాత అవి గాంధీజీకి అందించబడ్డాయి అందించబడి ఎవరో ఒక స్నేహితుని వలన అందించబడ్డాయని ఆ స్నేహితుని ఫెయిర్ ఫ్రెండ్ అని ఆయన ప్రస్తావిస్తూ ఆ సోషల్ సిన్స్నే ఇక్కడ ఈ యంగ్ ఇండియా అనే వారపత్రికలో ఆయన ప్రచురించడం జరిగింది ఒక విషయాన్ని గమనించాలి ఎక్కడో ప్రపంచంలో ఒక మందిరంలో ఈ సామాజిక పాపములనే అంశాన్ని ఒక సంఘకాపరి బోధించరు కేవలం ఆ సంఘ కాపరి బోధించిన బోధగా అది నిలిచిపోయి ఉంటే అది అక్కడే మరుగున పడి ఉండేదేమో కానీ గాంధీజీ దృష్టిలోనికి అది రావడం గాంధీజీ దాన్ని వాటిని ప్రచురించిన మీదట ఆ ప్రచురణ కేవలం భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ సెవెన్ సోషల్ సిన్స్ అనే అంశం ప్రాచుర్యంలోనికి రావడం చాలామంది దానిని దానిని గురించి ఆలోచించడం నేను అనుకుంటాను ఏమిటంటే దేవుడు గాంధీజీని కూడా ఈ సెవెన్ సోషల్ సిన్స్ని ఈ ప్రపంచమంతటికీ తెలియచేయడానికి ఆయనను కూడా వాడుకున్నాడేమో అని నా భావన ఏదేమైనప్పటికీ గాంధీజీని దేవుడు వాడుకుని ఈ సెవెన్ సోషల్ సిన్స్ని ప్రపంచానికి అందించడం దేవుడు అందించడం జరిగింది ఈ సెవెన్ సోషల్ సిన్స్ అనే అంశాన్ని గురించి మనం కూడా ఆలోచన చేద్దాం మన జీవితాల్లో ఒకవేళ ఏమైనా సరి విషయాలు విషయాలుంటే సరి చేసుకుందాం ఆశీర్వదించబడదాం ఈ సెవెన్ సోషల్ సిన్స్ గురించి గాంధీజీ తన మనువుడైన అరుణ్ గాంధీ గారికి ఆయన చిన్నతనంలో చిన్న స్లిప్ మీద ఈ సెవెన్ సోషల్ సిన్స్ లిస్టు రాసి ఆ చిన్న చిన్న పిల్లవాణిగా ఉన్నప్పుడు అరుణ్ గాంధీ గారికి ఆయన గాంధీజీ ఇచ్చారు ఆ తరువాత ఆయన మూడు మాసాలకే గాంధీజీని గాంధీజీ హత్యకు గురయ్యారు ఆ తర్వాత అరుణ్ గాంధీ ఆ స్లిప్పు తన దగ్గర ఉంచుకున్నారు చా తర్వాత ఆయన పెద్దవాడయ్యారు పెద్దవాడైన తర్వాత ఆ సెవెన్ సోషల్ సిన్స్ని మరలా ఆయన వెలుగులోనికి తీసుకుని వచ్చారు ఆ వెలుగులోని తీసుకుని వచ్చి ఆయన ఈ సెవెన్ సోషల్ సిన్స్తో పాటు మరొక సిన్ను కూడా ఆయన దానికి జోడించారు ఎనిమిదవదిగా జోడించారు అరుణ్ గాంధీ గారు అదేమిటంటే రైట్స్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ బాధ్యత లేకుండా హక్కుల గురించి పోరాడడం మనం ఎప్పుడు కూడా హక్కులు కావాలి దేశంలో హక్కులు దేశంలో ఇది కావాలి అది కావాలి రాజ్యాంగం నాకు ఇది ఈ హక్కునిచ్చింది రాజ్యాంగం ఇదిగో రాజ్యాంగబద్ధంగా ఇది నాకు దొరకాలి ఇది నాకు కావాలి అని మనం పోరాడుతున్నాం నిజమే ఆ హక్కులన్నిటినీ మనం కావాలి అనుకునే ముందు మన బాధ్యతలు ఎంతవరకు నిర్వర్తిస్తున్నాం గమనించాలి దేశంలో బాధ్యత కలిగిన పౌరులంగా హక్కులను నిర్వర్తించి ఈ దినాన్ని హక్కుల కోసం పోరాడే చాలా మందిలో ఓటు వేసిన వారు చాలామంది తక్కువగా ఉంటారు కనీసం ఓటు వేసి కూడా ఓటు వేయడానికి కూడా ఆ బాధ్యత కూడా స్వీకరించలేని వాడు హక్కును గురించి పోరాడుతున్నాడు ఈ దేశం దేశానికి మనం ఏం చేస్తున్నాం దేశం కోసం నువ్వే విశ్వాస స్థితిలో ఉన్నా నువ్వే ఆర్థిక నేపథ్యంలో ఉన్నా నీవే సామాజిక నేపథ్యంలో ఉన్నా నువ్వే విశ్వాస నేపథ్యంలో ఉన్నా దేశం కొరకు దేశ ప్రజల కోసం మనవంతుగా మనం ఏం చేయగలుగుతాం చిన్న విషయాల దగ్గర నుంచి మన కుటుంబాల్లో కూడా మన పిల్లలకు నేర్పించాలి చిన్న చిన్న విషయాలు చాలా చిన్న విషయాల నుంచి బాధ్యతాయుతమైన పెద్దవారుగా పౌరులుగా వాళ్ళు పెరుగుతారు చిన్న చిన్న విషయాలు నీటిని వృధా చేయడం కూడదు అనే విషయం నుంచి లేక సామాజికంగా పనికొచ్చే అనేకమైన విషయాలు ఆహారాన్ని వృధా చేయకూడదు నీటిని వృధా చేయకూడదు చిన్న చిన్న పిల్లలకు కూడా మనం అలాంటి బాధ్యతాయుతమైన జీవితాన్ని నేర్పిస్తే లేక సమాజానికి పనికి వచ్చే చెట్లు వచ్చేటట్లుగా చెట్లు నాటడం చిన్న చిన్న విషయాల్లో సమాజానికి మానవాళికి ఉపయోగించే అనేకమైన విషయాలు మన బిడ్డలకు కూడా నేర్పించగలం కుటుంబాల నుంచే మొదలు కావాలి వ్యక్తిగా వ్యక్తి నుంచి మొదలు కావాలి తర్వాత కుటుంబాలు తర్వాత సమాజం ఇలాగూ మనం ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి మన దేశం ఇంకా అభ్యున్నతికి ఎదగడానికి మనవంతు పాత్రను మనం పోషించి మనం వర్ధిల్లుదాం మన దేశం కారణం కారణమవుదాం ఈ మాటలు మీ అందరికీ ఉపయోగకరంగా ఉండాలని నా ప్రార్థన దేవుడు ఈ మాటలను మీ వినికిడిలో మీ జీవితాల కొరకు మన దేశ అభ్యున్నతి కొరకు దీవించి ఆశీర్వదించను గాక గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్ మరలో ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను ఈ యూట్యూబ్ ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు కూడా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి మీరు ఆశీర్వదించబడండి ఇతరులకు మీరు ఆశీర్వాద కారణంగా ఉండండి గాడ్ బ్లెస్ యూ